సినిమా హీరోలు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగంతో పాటు మరో సంపాదన ఉంటేనే మంచిది. ఇది మేము చెప్పే మాట కాదు, చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పిన మాట. ఈ ఫార్ములాను సామాన్యులు పట్టించుకున్నారో లేదో కానీ సినిమా హీరోలు మాత్రం బాగానే ఫాలో అవుతున్నారు. సినిమాలు చేస్తూనే సొంత బిజినెస్లు ప్రారంభిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం హోటల్స్ పెడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టార్ హీరోలు మాత్రం మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సొంతంగా థియేటర్స్ కట్టి సక్సెస్ అయ్యారు. రీసెంట్గా అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. ఏషియన్ సినిమాతో కలిసి ట్రిపుల్ ఏ అంటే ఏషియన్ అల్లు అర్జున్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అమీర్పేట్లోని సత్యం థియేటర్ ప్లేస్లో ఈ కొత్త థియేటర్ కడుతున్నారు. ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయింది, కొన్ని ఎక్స్టీరియర్ పనులు మాత్రం మిగిలిన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాతోనే ఈ థియేటర్ ఓపెనింగ్ చేయబోతున్నారట. థియేటర్ ఓపెనింగ్ కి ప్రభాస్ కూడా వస్తాడన్న టాక్ నడుస్తోంది. ఆదిపురుష్ సినిమా కోసమే పనులను పరుగు పెట్టిస్తున్నట్ట అల్లు అర్జున్. మొత్తం 5 స్క్రీన్లు, 1300 మంది సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ను డిజైన్ చేయించుకున్నట్ట. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి కాగా మిగిలిన పనులు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నట్ట. ముందు నుంచి అల్లు అర్జున్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఒకరినొకరు బావా అంటే బావా అని పిలుచుకుంటారు. ఇక అల్లు స్క్రీన్ మీద ప్రభాస్ బొమ్మ పడితే ఫ్యాన్స్ అందరి ఎలా ఉంటుందో చూడాలి మరి.